హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జగనన్న గోరుముద్దలో భాగంగా రెడ్ గ్రామ్ దాల్ కందిపప్పు పంపిణీ అనేది చేయడం జరిగింది. ఆ పంపిణీకి సంబంధించినటువంటి రిసీట్ వివరాలన్నీ కూడా మనం యాప్లో అప్లోడ్ చేయాలి. దీంతోపాటు ఈ పంపిణీకి సంబంధించినటువంటి ఎక్నాలజ్మెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఆఫీస్కి సబ్మిట్ చేయాలి. ఈ ఎక్నాలజ్మెంట్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఈ డీటెయిల్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క చిన్న రిక్వెస్ట్, మన ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ మీ మొబైల్కే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి వివరాలను చూసినట్లయితే May 25 ఈ రెడ్ గ్రంథాలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అనేవి రిలీజ్ అయినాయి. 1 సెప్టెంబర్ నుండి 31 జనవరి 2021 వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్లో ప్రైమరీ స్టూడెంట్స్కి 4.5 కేజీల చొప్పున, అలాగే యూపీ హై స్కూల్స్లో 6.5 కేజీల చొప్పున ఈ కందిపప్పును ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయమని ప్రొసీడింగ్స్ అనేవి వచ్చాయి. అదేవిధంగా స్కూల్కి సరఫరా చేయడం కూడా జరిగింది. ఈ సరఫరాకు సంబంధించినటువంటి వివరాలను మనం ఐఎంఎంఎస్ యాప్లో ఈ వివరాలను నమోదు చేయడం చాలా వరకు జరిగింది. అయితే ఇంకా కొందరు నమోదు చేయడం జరగలేదు. ఇప్పుడు నమోదు చేయడానికి మనకి ఐఎంఎంఎస్ యాప్ అనేది పనిచేయడం లేదు. ప్లేస్టోర్లో కూడా మనకి అవైలబిలిటీ అనేది లేదు. కానీ మనం జగనన్న గోరుముద్ద వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్నాలజ్మెంట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఏదైనా బ్రౌజర్లో jagannagorumudda.ap.gov.in అని ఓపెన్ చేయాలి. ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు కావాలి అనుకుంటే ఆ లింక్పై క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత డెస్క్టాప్లో యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. అదే ఒకవేళ మొబైల్లో అయితే ఇక్కడ చూపించిన విధంగా యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మొబైల్లో చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి మెనూబర్ కనిపిస్తుంది కదా, ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకు ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు లాస్ట్లో లాగిన్ అని ఉంటుంది. ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. ఈ లాగిన్పై క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ డెస్క్టాప్ చూసినట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లోని లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మెంబర్ లాగిన్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. మనకి ఇక్కడ యూజర్ నేమ్గా మనం ఐఎంఎంఎస్ యాప్లో యూజర్ ఐడిగా ఎంటర్ చేసేటువంటి 8-డిజిట్ నెంబర్ అనేది ఉంది కదా, అదే ఇక్కడ యూజర్ ఐడిగా ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది అందరికీ సేమ్, imms@321. ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రిందనున్నటువంటి క్యాప్చా కోడ్ను కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా హెచ్ఎం లాగిన్ అనేది అవుతుంది. ఇక్కడ పైన మనకు మెనూబార్లో హెచ్ఎం సర్వీసెస్ అని ఉంది. ఈ హెచ్ఎం సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే దాల్ రిసీట్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాల్ రిసీట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, దాల్ రిసీట్ డీటెయిల్స్ సబ్మిషన్. ఇందులో మనం డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఐఎంఎంఎస్ యాప్లో ముందుగానే సబ్మిట్ చేసినట్లయితే మనకి కింద కనిపిస్తుంది కదా ఈ విధంగా టేబుల్ కనిపిస్తుంది. సెలెక్ట్ సబ్మిటెడ్ డేట్, ప్యాకెట్స్ రిసీవ్డ్ ఫర్ 1 to 5, ప్యాకెట్స్ రిసీవ్డ్ ఫర్ 6 to 8, ప్యాకెట్స్ రిసీవ్డ్ ఫర్ 9 to 10. ఇక్కడ మనం దాల్ రిసీట్ డీటెయిల్స్ని కానీ సబ్మిట్ చేయాలి అనుకునేటప్పుడు మనకి ఇక్కడ క్లాసెస్ వైజ్గా మనకి ఇచ్చారు. ఇందులో మనకి కేటగిరీ, ఎన్రోల్, యూనిట్ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ టు బి రిసీవ్డ్, నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ రిసీవ్డ్. ఇందులో మనకి ఇక్కడ క్లాసెస్ వైజ్గా 1 to 5 క్లాసెస్కి ఎన్రోల్ ఎంత, 6 to 8 ఎంత, 9-10 క్లాసెస్కి ఎంత ఎన్రోల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యూనిట్ క్వాంటిటీ నెంబర్ మనకి 4.5 కేజెసా, 6.5 కేజెసా అనేది కూడా ఉంది. మనకి ప్రైమరీ, యూపీ, హై స్కూల్ వైజ్గా మనకి ఇక్కడ ఇచ్చేసారు. యాజ్ పర్ రోల్ మనం తీసుకున్నాము. ఆ వివరాలను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేద్దాం. మనం రిసీవ్ చేసుకున్నటువంటి దాల్ వివరాలను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ సబ్మిట్ చేయడం వలన మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మనకి ఓకే అని వస్తుంది. మనం ఈ డీటెయిల్స్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కిందన ఒక టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎవరైతే ముందుగా సబ్మిట్ చేశారో వాళ్ళకి కిందన టేబుల్ అనేది వస్తుంది. సబ్మిట్ చేయలేని వారికి ఈ టేబుల్ అనేది కనిపించదు. ఈ టేబుల్ డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెలెక్ట్ అని ఉంది కదా, ఆ సెలెక్ట్ ఆ బాక్స్ని మనం టిక్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇప్పటి వరకు సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్లో ఏవైనా మార్పులు చేయాలి అని అనుకుంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మనం ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్, అలాగే డిలీట్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఎనబుల్ అయింది. సో ఈ ఎడిట్ ఆప్షన్ యూస్ చేసుకుని
ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్ చేసిన తర్వాత ఈ సెకండ్ టేబుల్లో కూడా ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అక్నాలజ్మెంట్ కోసం జనరేట్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, వన్స్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి అక్నాలజ్మెంట్ని జనరేట్ చేసిన తర్వాత మనం ఎటువంటి మార్పులు చేయడానికి వీల్లేదు. ఇక్కడ మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఇక్కడ లేదు. సో మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అక్నాలజ్మెంట్ని జనరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఓకే బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పీడిఎఫ్లో జనరేట్ అవుతుంది. మనం ఈ అక్నాలజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకుని సైన్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.